సిలికానాంధ్ర మనబడి బాలానందం, చక్కని చిక్కని పదహారణాల తెలుగు వినోదం. చక్కని చిక్కని పదహారణాల తెలుగు వినోదం సిలికానాంధ్ర మనబడి బాలానందానికి స్వాగతం, సుస్వాగతం. ఈనాటి బాలానందాన్ని డాలస్ ఫోర్ట్ వర్త్ మెట్రోప్లెక్స్ లోని అడమటి ప్లేనోలోని బాలగురువులు సమర్పించడానికి ముందుకు వచ్చారు. ఉత్సాహంతో ఉరకలు వేస్తున్న వెస్ట్ ప్లేనోలోని మనబడి బాలగురువులు సమర్పిస్తున్న ఈసారి బాలానందానికి మరోసారి స్వాగతం పలుకుతూ, మరింకెందుకు ఆలస్యం? జయ 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 ప్రియ భారత జనయ శ్రీ దివ్య భారతి, జయ 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 ప్రియ భారత జనయ శ్రీ దివ్య భారతి, జయ 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 శత సహస్ర నర నారీ హృదయ నేత్రి, జయ 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 శత సహస్ర నర నారీ హృదయ నేత్రి, జయ 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 ప్రియ భారత జనయ శ్రీ దివ్య ధాత్రి. జయ జయ సశ్యామల సుశ్యామ చల చేలాంచల, జయ జయ సశ్యామల సుశ్యామ చల చేలాంచల, జయ వసంత కుసుమలక చలిత లలిత చూర్ణ కుంతల, ఆ జయ మరియ హృదయాశ్రయ లాక్షారుణ పదయుగల, జయ 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 ప్రియ భారత జనయ శ్రీ దివ్య ధాత్రి. జయ నిశాంత గత శకుంత దివ్య గాన పరిఘోషణ, జయ దిశాంత గత శకుంత దివ్య గాన పరిఘోషణ, జయ గాయక వైతాళిక గల విశాల పద విహరణ, జయ మరియ మధుర గే చుంబిత సుందర చరణ, జయ 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 ప్రియ భారత జనయ శ్రీ దివ్య ధాత్రి, జయ 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 శత సహస్ర నర నారీ హృదయ నేత్రి, జయ 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 శత సహస్ర నర నారీ హృదయ నేత్రి, జయ 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 ప్రియ భారత జనయ శ్రీ దివ్య ధాత్రి. నమస్కారం, నా పేరు మహేష్ రావులపాటి. దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు రచించిన ఈ దేశభక్తి గీతాన్ని పాడిన వారు అఖిల్ దండపాటి, హార్దిక్ శ్రీపురం, నిధిగెల్లి, నిర్జర దోడ్ల, పావని మండ్ల, శక్తిక్ శ్రీపురం, సింధు కోడూరి, తన్వి పోపూరి, శ్రియా సిద్ధార్థ మరియు శ్రద్ధ సిద్ధార్థ. శిక్షణ ఇచ్చిన వారు కళ్యాణి సిద్ధార్థ గారు. తరువాత శ్రీరంగం శ్రీనివాసరావు గారు 1934లో రచించిన మహాప్రస్థానం అనే కవితల సంపుతి నుండి సమాజంలో ఆర్థికంగా బాగా దెబ్బతిని పరిస్థితులు మూలంగా నిరాశ నిస్పృహలకు లోనైన యువతరాన్ని ఉత్తేజపరిచేందుకు వ్రాసిన ఉపదయ గీతాలే మహాప్రస్థానం. మహాప్రస్థానం బుక్కులు అనే కవితలను చదువుతున్నారు నిధి గల్లి మరియు నిర్జరాదులు. మరో ప్రపంచం, మరో ప్రపంచం, మరో ప్రపంచం పిలిచింది, పదండి ముందుకు, పదండి త్రోసుకు, పోదాం పోదాం పై పైకి, రథం త్రొక్కుతూ పదం పాడుతూ హృదంతరాలం కలిచిస్తూ, పదండి పోదాం వినబడలేదా మరో ప్రపంచపు జలపాతం, దారి పొడుగునా గుండె నెత్తురులు తర్పణ చేస్తూ పదండి ముందుకు, బాటలు నడిచి పేటలు కడిచి కోటలన్నిటినీ దాటండి, నదీనదాలు అడవులు కొండలు ఎడారులా మన కడ్డంకి, పదండి ముందుకు పదండి త్రోసుకు పోదాం పోదాం పై పైకి, ఎమకలు కుళ్ళిన కలుసు మల్లిన సోమరులార చావండి, నెత్తలు మండే శక్తులు నిండే సైనికులారా రారండి,
హరోం హరోం హర 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 హరోం హర అని కదలండి. మరో ప్రపంచం మహాప్రపంచం ధరిత్రి నిండా నిండి పదండి ముందుకు పదండి త్రోసుకు ప్రభంజనం వలె హోరెత్తండి. భావ వేగమును ప్రసరించండి వర్ష వర్షకాభ్రముల ప్రళయ హోష వలె ఫల 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 విరుచుకు పడండి. పదండి 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 ముందుకు కనపడలేదా మరో ప్రపంచపు కనకన మండే త్రేతాగ్ని. ఎగిరి 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 పడుతున్న 80 లక్షల మేరువులు తిరిగి 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 సముద్రాలు జల ప్రళయ నాట్యం చేస్తున్నవి. సలసల త్రాగే చమురా కాదిది ఉష్ణ రక్త కాసారం శివ సముద్రము నయాగరా వలె ఉరకండి ఉరకండి. ముందుకు పదండి త్రోసుకు మరో ప్రపంచపు అంచు నిగారా విరామ మెరుగక మ్రోగింది. త్రాసుల వలను రేచుల వలను ధనంజయునిలా సాగండి. కనపడలేదా మరో ప్రపంచపు అగ్ని కిరీట ధగధగలు ఎర్ర బావుట నిగనిగలు హోమ జ్వాలల భుగభుగలు. కుక్క పిల్ల అగ్గి పుల్ల సబ్బు బిల్ల హీనంగా చూడకు దేని కవితామయమేనాయ్ అన్ని రొట్టె ముక్క అరటి తొక్క బల్ల చెక్క నీ వేపే చూస్తూ ఉంటాయి తమ లోతు కనుక్కోమంటాయి. తలుపు గొల్లం హారతి పళ్ళెం గురుప్పు కళ్ళం కాదేది కవిత కనర్హం అవునవును శిల్పమనర్హం. ఉండాలోయ్ కవితా వేషం కానివోయ్ రస నిర్దేశం తొరకత్తోయ్ శోభాలేశం కళ్ళుంటూ ఉంటే చూసి వాక్కుంటే వ్రాసి ప్రపంచముక్క పద్య వ్యోషం కవిత మొక్క తీరని దాహం. ఇప్పుడు ఒక అన్నమయ్య కీర్తన ముద్దుగార యశోద. ఈ కీర్తనను పాడుతున్నారు నిధి గెల్లి, శక్తి శ్రీపురం, సింధు కోడూరి, శ్రేయ సిద్ధార్థ మరియు శ్రద్ధ సిద్ధార్థ. ఈ శిక్షణ ఇచ్చిన వారు కళ్యాణి సిద్ధార్థ గారు. ముద్దుగారి యశోద ముంగిటి ముద్యము వీడు విద్దరాని మహిమల దేవకి సూతుడు. ముద్దుగారి యశోద ముంగిటి ముద్యము వీడు విద్దరాని మహిమల దేవకి సూతుడు. అంత నింద గొల్లే తల అరచేతి మాణిక్యము పందమాడే కంసుని పాలివజ్రము. కాంతుల మూడు లోకాల గరుడ పచ్చ భూస కాంతుల మూడు లోకాల గరుడ పచ్చ భూస చందల మాలోనున్న చిన్ని కృష్ణుడు. చందల మాలోనున్న చిన్ని కృష్ణుడు. ముద్దుగారి యశోద ముంగిటి ముద్యము వీడు విద్దరాని మహిమల దేవకి సూతుడు. రవికేరి రుక్మిణికి రంగు మోగి పగడము మితి గోవర్ధనపు గోమది కాము. సతమై శంఖ చక్రాల సందుల వైడూర్యము సతమై శంఖ చక్రాల సందుల వైడూర్యము. గదియే మమ్మో గాచే కమలాక్షుడు గదియే మమ్మో గాచే కమలాక్షుడు. ముద్దుగారి యశోద ముంగిటి ముద్యము వీడు విద్దరాని మహిమల దేవకి సూతుడు. కాలింగురి దళలపై గప్పిన పుష్యరాగము ఏలి శ్రీ వెంకటాద్రి ఇంద్రనీలము. పాలజగనిధిలోన బాయని దివ్యరత్నము పాలజగనిధిలోన బాయని దివ్యరత్నము. బాలుని వలే దిరిగే పద్మనాభుడు బాలుని వలే దిరిగే పద్మనాభుడు. ముద్దుగారి యశోద ముంగిటి ముద్దు
దేవకీసుతుడు దిద్దరాని మహిమల దేవకీసుతుడు. నా పేరు సింధు కోడూరి. ఈ రోజు కార్యక్రమంలో తరువాత విశ్వనాథ సత్యనారాయణ గారు 1960లో వ్రాసిన విష్ణు శర్మ ఇంగ్లీష్ చదువు అనే హాస్యాను కవిత నుండి సరదాగా కొన్ని కబుర్లను చదవబోతున్నారు శ్రీ సిద్ధార్థ మరియు శ్రద్ధ సిద్ధార్థ. విష్ణు శర్మ ఇట్లా అన్నారు, నేను స్వర్గం నుంచి వచ్చాను. స్వర్గంలో మాకు ఆకలి తప్పులు లేవు. నేను పంచతంత్రం రాశాను. అప్పటి నుంచి నా కీర్తి లోకంలో వ్యాపించి ఉన్నది. దానితో నేను స్వర్గానికి వెళ్ళాను. ఇన్నాళ్ళు అక్కడే ఉన్నాను. ఈ మధ్య స్వర్గంలో చాలా తగాదాలు వచ్చినవి. ఈ భూలోకంలో ఉన్నవాళ్ళు కొందరు చచ్చి స్వర్గానికి వస్తున్నారు. ఎప్పుడూ మాకు మళ్ళీ చాలా ఏళ్ళుగా స్వర్గంలో ఉండటం లేదు. కానీ వచ్చి 4 రోజులు 5 రోజులు ఉంటారు. 4 రోజులంటే మీకు 4 సంవత్సరాలు ఎంతో అవుతుంది. వాళ్ళేదో కొంచెం పుణ్యం చేస్తారు. వాళ్ళను తీసుకువచ్చి స్వర్గంలో 4-5 రోజుల నుంచి పంపించే చోటికి పంపిస్తారు. ఈ 4 రోజుల్లో వాళ్ళు చేసిన హంగామా ఇంతింతని కాదు. ఒక పద్ధతి ఏమిటి, వాళ్ళ గోల మనకెందుకని ఊరుకున్నాను నేను. ఇట్లా ఉండగా నా మీద ఒక తగాద లేవదీశాడు ఒక బుద్ధిమంతుడు. పంచతంత్రం వ్రాసినది నేను కాదని, ఇంకెవరోనని, అతడు పేరు తెలియదని, ఆ వ్రాసిన వాడు నన్ను కల్పించాడని ఒక సిద్ధాంతం లేవదీశాడు. నేను లెక్క చేయలేదు, కానీ చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ ఒక కాగితం మీద అర్జీ వ్రాసి దస్తఖతులన్నీ పెట్టి ఇంద్రుడికి తీసుకువెళ్ళి ఇచ్చారు. ఆ ఇంద్రుడు నవ్వి పోండి అన్నాడు. వాళ్ళు పోలేదు, విచారించి తీరాలి అన్నారు. వాళ్ళందరూ తలా 4 రోజులు స్వర్గంలో ఉండి తీరాలి. వాళ్ళేమో చిన్న చిన్న పుణ్యాలు చేశారట, శిక్షించడానికి వీల్లేదు. ఇంద్రుడు నన్ను పిలిపించాడు, నేను వెళ్ళాను. ఏమయ్యా విష్ణు శర్మ, పంచతంత్రం రాసినది నీవేనా అన్నాడు. చిత్తం అన్నాడు. వీళ్ళందరూ కాదంటున్నారే అన్నాడు. వాళ్ళందరూ నాతో, నీవా విష్ణు శర్మవు, నీవు కానే కావు. విష్ణు శర్మ ఇట్లా ఉండనే ఉండడు. ఆయన నీతులన్నీ కథలలో చెప్పినవాడు. ఇట్లా బొద్దల్లే ఉంటాడటయ్యా, బక్క పల్సగా చలాకీగా ఉంటాడు. అతని ముఖం చూస్తే తెలివి కొట్టు వస్తుంది. నీ ముఖంలో తెలివే లేదు, మే ఒప్పుకో అన్నాడు. నాకైతే కోపం వచ్చింది. వాళ్ళ మీద కాదు, ఇంద్రుని మీద. ఈ కలికాలపు మనుషులు వచ్చి ఇలా మాట్లాడుతూ ఉంటే ఇంద్రునికే మాయారోదు. అతడు వైదికుడాయే, వీళ్లకు మళ్ళే నాస్తికుడా. నన్ను పిలిపించటమేమి, అయినా ఇంద్రుడి మీద కోపడితే ఏమి లాభం. నేనాయన వంక కోపంగా చూశాను. ఇంద్రుడు అన్నారు కదా, ఇదంతా ప్రజారాజ్యమయ్యా, వాళ్ళందరూ కాదంటే కాదు, అవునంటే అవును. నన్నేం చేయమంటావు, నేను నిస్సహాయంగానే ఉన్నాను. ఈ స్వర్గంలో వీళ్ళు చేసే అల్లరి ఇంకా అంతా కాకుండా ఉన్నది. పూర్వం రావణాసురుడు, హిరణ్యకశిపుడు, వృత్తాసురుడు, నరకాసురుడు వచ్చారంటే యుద్ధం చేస్తే చేశాం. వాళ్ళు గెలిచేవాళ్ళం, మేము పోయి ఎక్కడో తలదాచుకునేవాళ్ళం. వీళ్లతో యుద్ధాలు లేవు, ఏమీ లేవు. కత్తులు లేవు, కటారాలు లేవు. ఇంతకు పంచతంత్రం నువ్వే వ్రాస్తే, ఆ వ్రాతపత్రి ఉంటే తీసుకుని వచ్చి చూపించు అన్నాడు. నేను, ఇప్పుడు ఎక్కడుంటుంది? 1000 ఏళ్ల క్రితం వ్రాసిన పుస్తకమాయను. పైగా నేను నా చేతితో వ్రాసానా పెట్టానా, నాకు వ్రాయటం చేత కాదాయను. చదువంటే వ్రాయటంగా పూర్వం లెక్కలో లేదు. నేను నోటితో చెప్పాను, వ్రాసేవాడెవరు రాశాడు, దానికి సాక్ష్యమలా అన్నాను. ఇంద్రుడు, నీవు వ్రాసే ఏ రోజుల్లో వ్రాసావు? నీవు వ్రాసినప్పటి వాళ్ళెవరైనా ఉన్నారా? వాళ్ళు స్వర్గంలో ఉంటే పిలిపిస్తాను అన్నాడు. నేను ఆలోచిస్తూ ఉంటే నాకెవరూ కనిపించలేదు. ఆ
చిన్నయ్య సూరి అన్నవాడు నీతి చంద్రికను కొంత భాగం తెలుగులో చేశాడు కదా, మరో కొంత భాగం కందుకూరి వీరేశలింగం పంతులు అన్నాయన చేశాడు. వీళ్ళిద్దరూ నా పక్షం మాట్లాడుతారు అనుకుంటున్నారు, వారిక్కడుంటే పిలిపించండి అన్నారు. ఇంద్రుడు ఆలోచించాడు, చిన్నయ్య సూరి ఉన్నాడనుకుంటానయ్యా, ఆ వీరేశలింగం పంతులు ఉన్నట్టు లేడు. ఆయన ఏదో స్వర్గం మీద కోపం వచ్చి వెళ్ళిపోయిన్నాడు అనగా నేను స్వర్గం మీద కోపం ఎందుకు వచ్చింది అన్నాను. ఇంద్రుడు, ఆ గోళ నీకెందుకులే, ఆయనకు మాకు చాలా పేచీలున్నాయి. అసలు ఆయన మీద విఘ్నేశ్వరుడికి కోపం వచ్చింది అనగా విఘ్నేశ్వరునికెందుకు కోపం వచ్చిందండి అన్నాను. ఇంద్రుడు అన్నాడు కదా, నోటితో చెప్పకూడదయ్యా కొన్ని మాటలు అన్నాడు. నేను విష్ణు శర్మనే కాదని అర్జీ పెట్టిన వాళ్ళందరూ ఏకవాక్యంగా వీరేశలింగం పంతులు గారు కనుక ఒప్పుకుంటే పంచతంత్రం వ్రాసింది ఈయనే అని మేము కూడా ఒప్పుకుంటాం అన్నారు. నేనన్నాను, నేను వ్రాసిన పుస్తకానికి ఒకడు ఒప్పుకోవడం ఏమిటి, మీలో ప్రతి ఒక్కడు ఎవడో ఒకడే ఉంటారు కదా, వాడు వాడేనని ఇంకొకడు చెబితే కానీ కాడా ఏమిటి అన్నాను. అందులో ఒకడు అంతే అన్నాడు. ఇదేమిటయ్యా అంటే, బ్యాంకుకి చెక్కు తీసుకు వెళ్తామనుకో, ఒకటేమిటి ఏ వ్యవహారమైనా సరే ఎవడో ఎరిగి ఉన్నవాడు వీడని నిరూపిస్తే గాని ఆ వ్యవహారం సాగదు అంటే. నేనన్నాను, ఎవడు ఎరగని వాడొక్కడుంటాడు, వాడి సంగతి ఏం కావాలి అన్నాను. అంటే అతడు వాడికతంతే అన్నాడు. నా పేరు తల్లి. తరువాత ఒక కీర్తన. ఏ తీరు గలను దయజూచునవో పాడబోతున్నవారు నిధి గల్లి, శక్తి శ్రీపురం, శ్రియా సిద్ధార్థ, శ్రద్ధా సిద్ధార్థ మరియు సింధు కోదూరి. శిక్షణ ఇచ్చిన వారు కళ్యాణి సిద్ధార్థ గారు. ఏ తీరు గలను దయచూచదవో నిరవం శోతమ రామ నాతరమా భవసాగర మీదను నలినదలే క్షణ రామ శ్రీ రఘునందన సీతారమణ శ్రుతజన పోషక రామ కారుణ్యాలయ భక్తవరదలిను కన్నడికాను పురామ ఏ తీరుగలను దయచూచదవో కినవం శోదమ రామ సాగరీదను నళినదలే క్షణ రామ క్రూర కర్మములు నేరక చేసి నేరములంచకు రామ దారిద్ర్యము పరిహారము చేయవే దైవ శిఖామణి రామ తీరుగనను దయచూచదవో ఇనవం శోతమ రామ మాదరమా భవసాగర మీదను నలినదలే క్షణ రామ వాసవనుత రామదాస పోషక వందనమయోద్య రామ దాసార్చిత మాత భయమ సంగవే దాశరథి రఘురామ
ఏ తీరు గనను దయచూచగవో ఇనవం శోతమ రామ మాతరమా భవసాగర మీదను నడి నగలే క్షణ రామ. నా పేరు పావని. తరువాత మన కోసం ఒక కథ. భాగవతంలోని ప్రహ్లాద చరిత్రం ఉంది. హిరణ్యకశిపుని తమ్ముడు మరణించును. బంధువులు కోషించుకుందురు. వారిని ఊరడించుటకు హిరణ్యకశిపుడు ఈ కథని చెప్పును. చదువుతున్నది అఖిల్ దండపాటి. కుశీనుల దేశమునందు సుయజ్ఞుడు అని పేరు గల యశస్వి అయిన ఒక రాజుండును. యుద్ధంలో శత్రువులు అతనిని వధించిరి. అతని బంధుమిత్రులు అతని చుట్టూను కూర్చొని ఉండి దైవ వశమున మృతురై పడి ఉన్న ఉసినరాజు చూచి ఆయన రాణుల దుఃఖముతో కుంగిపోయి విలువలు నారుచు ఇట్లని, నాథ భాగ్యహీనలమైన మేము దిక్కులేని వారమైతుంది అని పలుకుచు వారు గుండెలు బాధకొనచు తమ పతి దేవుని పాదులపై బరిరి. వారు బిగ్గరగా ఎడవసాగిరి. ఇంతలో సూర్యుడు అస్తమించాను. ఆ రాజుగారి బంధువుల యొక్క రోదన ధ్వనిని విని తమ ధర్మరాజు స్వయముగా బాలుని వేషములో అచ్చటికి వచ్చి వారితో ఇట్లు పలికెను. మూర్ఖులారా, శోకింపగూని దానిని గూర్చి మీరెందుకు శోకించుచున్నారు? ఈ శోకమునకు కారణమైన సుయజ్ఞుని శరీరం అయితే మీ ఎదుటనే పడి ఉన్నది. దానిని మీరు చూచుచునే ఉన్నారు. మీ మాటలను వినువాడు, మీతో మాట్లాడువాడు ఎన్నటికీ ఎవరికి కనబడడు. ఇప్పుడు కూడా అతడు కనబడట్లేదు. ఇక అతని కొరకై శోకించుట ఎందుకు? శరీరము నందు అన్ని ఇంద్రియముల చేష్టలకు హేతువు ముఖ్య ప్రాణము. అది ముఖ్యమైనదే అయినప్పటికీ అది మాట్లాడదు, వినదు. ఏవైనా అది జడము. దేహేంద్రియముల ద్వారా అన్ని పదార్థములను చూచుచుందునది ఆత్మ. అది శరీరము కంటేను ప్రాణము కంటేను విలక్షణమైనది. ఒకనొక అరువిలో ఒక వేటగాడు ఉండెను. విధాత వాణిని పక్షులను హతుమార్చుటకై కాలస్య రూపునిగా సృష్టించినట్లున్నది. అతడు పక్షులను ప్రలోభ పెట్టి పట్టుకొనటకై అచ్చటచ్చట వలలను పన్ని ఉండును. ఒకనాడు అతడు వడ్రంగి పిట్టల జంటలు గింజల కొరకై తిరుగుచుండుట చూచెను. వెంటనే ఆ వేటగాడు ఆరు పక్షిని ప్రలోభపరిచి వలలో బంధించెను. విధవశమున ఆ ఆడు పెట్టె వలలో చిక్కుకొనను. మగ పక్షి ఆపదోలనున్న ఆ ఆడు పక్షిని చూచి మిగుల దుఃఖించెను. నిస్సహాయురాలయ్యున్న ఆడు పక్షి కొరకై అది పరితపించుచు ఇట్లనెను. విధాత సర్వశక్తి మంతుడైన నను మిక్కిలి నిర్దయుడు. ఈయన సహచరి ఒక స్త్రీ. అదృష్టహీనుడనైన నా కొరకు దీనముగా శోకించుచున్నది. దీనిని తీసుకొని పోయి అతడేమి చేయను కదా? ఆ దేవునకు ఇష్టమైనచో నన్ను తీసుకొని పోవలసి ఉండెను. ఇప్పుడు నా భార్య లేకుండా విదురుడనైనా నేను దైన్యముతో దుఃఖముతో నిండిన ఈ జీవితమును గడిపేటట్లు మా పిల్లలు మందభాగులు. వాటికి ఇంకా రెక్కలు కూడా రాలేదు. అవి తమ తల్లి కొరకై గూటిలో ఎదురు చూచుచున్నవి. తల్లిని కోల్పోయిన మా పిల్లలను ఇక మీదట పోషించేదట్లా? ఈ విధంగా ఆ మగపిట్ట తన అర్ధాంగి వియోగమును భరింపజాలక మిక్కిలి విలిపింపసాగెను. దుఃఖాతి రేఖముంచే దాని కంఠము బొంగురు పోయెను. కాదుని ప్రేరణచే అచటనే పొంచియున్న ఆ వేటగారు ఒక బాణంతో ఆ మగపక్షిని కూడా కొట్టెను. అది కూడా అశువులను బాసెను. మూర్ఖులైన రాణులారా, మీకు నోటి గతియే పొట్టనున్నది. మీకు రాబోవు మృత్యువును
మీరు గుర్తింపలేకున్నారు. మొహములో పడి ఇతని కొరకై విలపించుచున్నారు. 100 సంవత్సరాల వరకు ఇట్లు గుండెలు బాధకొనుచు శోకించుచున్నను. మీరు మీ పతిని మాత్రం పొందలేదు. నమస్కారం. బాలానందం వార్తలు చదువుతున్నది అమృతా ముమ్మిడి. ముఖ్యాంశాలు: అమెరికా వివిధ రాష్ట్రాలలో మాట్లాడ ప్రాంతీయ పోటీలు. మే 11 పొట్టి శ్రీరాముల విశ్వవిద్యాలయం పరీక్షలు. తెలుగు పరుగు స్థానిక సదస్సులు. వార్తలు వివరంగా: అమెరికాలో 26 కేంద్రాలలో జరగనున్న మాట్లాడ స్థానిక పోటీలు ఇప్పటికే వర్జీనియా, న్యూజెర్సీ, షికాగో కేంద్రాలలో విజయవంతంగా జరిగాయి. ఈ వారాంతంలో కేరీ, నార్త్ కెరోలైనా మరియు డాలస్, టెక్సాస్లలో ఈ కార్యక్రమాలు జరగబోతున్నాయి. తెలుగు పిల్లలకు చిన్నతనం నుంచే తెలుగు మాట్లాడడం పట్ల ఆసక్తి, ఉత్సాహం పెంపొందించడం కోసం రూపొందించబడ్డ ఈ కార్యక్రమం అటు చిన్నవాళ్ళని, ఇటు పెద్దవాళ్ళని, అందరినీ ఎంతో ఆకట్టుకుంది. ప్రకాశం మరియు ప్రభాసం విద్యార్థులకు ఈ మే 11 పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ప్రతినిధులు ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చి అమెరికాలోని వివిధ రాష్ట్రాలలో మనబడి విద్యార్థులకు తెలుగు పరీక్షలు నిర్వహిస్తున్నారు. పరీక్షకు సిద్ధం చేయటానికి విద్యార్థులకు, తల్లిదండ్రులకు 2 విడతల్లో సలహాలు, పునశ్చరణ నిర్వహిస్తున్నారు. ఈ పరీక్షల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులకు పొట్టి శ్రీరాముల తెలుగు విశ్వవిద్యాలయం వారు గుర్తింపు పత్రాలను తరువాత అందజేస్తారు. ఈ గుర్తింపు ప్రకాశం, ప్రభాసం విద్యార్థులకు తెలుగు భాషపై ఒక మైలురాయి, గర్వకారణంగా నిలుస్తోంది. అంతేకాదు, అమెరికాలోని కొన్ని విశ్వవిద్యాలయాలు ఈ గుర్తింపు పత్రాలను గుర్తించి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నారు. తెలుగు వారిలో ఆరోగ్యం పట్ల మరింత జాగరూకత పెంపొందించాలని ప్రధాన ఉద్దేశంతో తెలుగు పరుగు అనే కార్యక్రమం ఈ సంవత్సరం ఆగస్ట్ 24, 27, సెప్టెంబర్ 28, 29 తేదీలలో జరుగుతాయి. ఈ కార్యక్రమం గురించి మరిన్ని వివరాలకు manabadi.silicanandhra.org/runfortelugu లేక వెంకట్ తెలుగు గారిని సంప్రదించవచ్చు. సిలికానాంధ్ర మనబడి సదస్సులు తెలుగు భాష అభివృద్ధికి సోపానాలు అనే నినాదంతో మార్చి 9వ తేదీన మొదలైన మనబడి స్థానిక సదస్సులు ఇప్పటికే 12 రాష్ట్రాలలో దిగ్విజయంగా ముగించుకొని April 27వ తేదీన చివరి విడత సదస్సులకు ముస్తాబవుతోంది. సదస్సులు లాస్ఏంజలస్, వర్జీనియా మరియు సెయింట్ లూయిస్లలో జరగనున్నాయి. బాలానందం వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.
నా పేరు నర్చిర. బమ్మెర పోత్రం గారు అనువదించిన శ్రీ మదాంధ్ర భాగవతంలోని 7వ స్కంధము నుండి ప్రహ్లాదుని గుణగణములు వర్ణించు కొన్ని పద్యాలను నేను ఇప్పుడు చదువుతాను. సమస్త జీవులను తనతో సమానంగా భావిస్తాడు ప్రహ్లాదుడు. అంతేకాదు, పెద్దలయందు సేవకుని వలె నమస్కారం చేస్తాడు. తన కళ్లకు పరస్త్రీలు కనిపించిన తల్లి భావముతో తిరిగి వెళ్తాడు. తల్లిదండ్రుల యందు తనకి ఎంతటి ప్రేమో పేదల యందు కూడా అంతటి ప్రేమ కలిగి ఉంటాడు. ఇంకా తన స్నేహితుల యందు సోదర భావముతో ఉంటాడు. గురువులను ఆ భగవంతుని వలె ప్రార్థిస్తాడు. హాస్యానికైనా అబద్ధాలు పలుకడు. ఇటువంటి మనసుకు ఇంపైన మర్యాదలు గలవాడు ప్రహ్లాదుడు. ఈ గుణములను పోతన గారు ఇలా వర్ణించారు. తనయందు నకిల భూతములందు నొక భంగి సమహితత్వంబున జరుగువాడు పెద్దల బుడగన్న భృత్యుని కైవరి చేరి నమస్కృతుల్సేయువాడు. కన్నుదోయికి అన్యకాంత లడ్డంబైన మాతృభావన చేసి మరలువాడు. తల్లిదండ్రుల భంగి ధర్మ వత్సలదను దీనులగా వజింతించువాడు. సకులయడ సోదర స్థితి జరుపువాడు దైవతములంచు గురువుల దలచువాడు. లీలలందును పొంగులు లేనివాడు లలిత మర్యాదుడైన ప్రహ్లాదుడదిపా. ఇంకా ప్రహ్లాదుని గుణగణాలు ఇలా ఉంటాయి. ఆకారంలోను జన్మలోను విద్యలోను ఎంతటి గొప్పవాడైనా ఎట్టి గర్వము లేనివాడు ప్రహ్లాదుడు. ఇంకా ఎన్ని భోగాలు తన చుట్టూ అందుబాటులో ఉన్నను పంచేంద్రియాలకు ఎన్నడూ పట్టుబడడు. యవ్వన ప్రభావములో ఉండి కూడా ఎప్పుడూ కామము క్రోధములకు లోనుకాడు. కాంతా భోగాలన్నీ ఉన్నను వ్యసన భావముతో అటువైపు వెళ్ళడు. ఇంకా ప్రహ్లాదుడు ప్రపంచంలోని చూసిన విన్న పదార్థములయందు ఆ వస్తు లక్షణాలను చూసి కోరిక చూపుడు. నిత్యము ఆ భగవంతుని యందు ఆసక్తి గలవాడై ఇతర విషయములందు కొంచెమైనా ఆసక్తి చూపుడు. ఈ లక్షణాలను పోతన గారు ఇలా వర్ణించారు. ఆకార జన్మ విద్యార్థ వరిష్ఠుడై గర్వ సంస్తంభ సంగతుడుగాడు. వివిధ మహానేక విషయ సంపన్నుడై పంచేంద్రియముల చేబట్టువడడు. భవ్య వయోబల ప్రాభవోపేతుడై కామరోషాదుల గ్రంథు కొనడు. కామిని ప్రముఖ భోగములన్నీ కలిగిన వ్యసన సంసక్తి నా వంకబోడు. విశ్వమందు గన్న విన్నయర్థములందు వస్తు దృష్టి చేసి వాంచయిడడు. ధరణినాథ దైత్య తనయుండు హరిపద తంత్రుడై హతాన్యతంత్రుడగుచు. ఇంకా ప్రహ్లాదుని గుణగణాలు ఇలా ఉంటాయి. శ్రీవల్లభుడు దన్ను చేరిన ఎట్లైనా జలికాంధ్రనెవ్వరి చేర మరచు. అసురారి ధనమూల నాడిన ఎట్లైనా అసుర బాలుర తోడనాడ మరచు. భక్త వత్సలుడు సంభాషించినట్లైనా పరభాషల కుమారు పలుక మరచు. సురవంద్యుదనలోన జూచిన ఎట్లైనా జొక్కి సమస్తంబు జూడ మరచు. హరిపదాం భోజయుగ చింతన అమృతమున అంతరంగంబు నిండినట్లైనా
అతడు నిత్య పరిపూర్ణుడగుచు అన్నియును మరచి జడతలేకయు ఉండును జడుని భంగి. నా పేరు శక్తి క్షీప్రం. ఈనాటి బాలానందం కార్యక్రమం ప్లేనో మనబడి బాలగురులు సమర్పిస్తున్న ప్రత్యేక. ఇప్పుడు దంపుడు పాటగా పల్లెటూళ్ళలో బాగా ప్రసిద్ధమైన పాట పాడుతున్నది నిర్జర దొడ్ల మరియు పావని మండ్ల. అచ్చలేని కోడలతో మూరాలు హొలమ్మా, కోడలేని గుణవంతురాలు అతలేని కోడలతో మూరాలు హొలమ్మా, కోడలేని అత గుణవంతురాలు కోడల కోడల కొడుకు పల్లమ్మా హొలమ్మా, పచ్చి పాల మీద మెగడేదమ్మా, ఆ వేడి పాలలో నా వెన్న ఏదమ్మా అత్తయ్యని చేతారలే గాని హొలమ్మా, పచ్చి పాల మీద మెగడుంటుందా, ఆ వేడి పాలలో నా వెన్న ఉంటుందా ఉచి లేదన్న సున్నుండలే వాయ కోడలా, మినప సున్నుండలే వాయ కోడలా ఇంటికి పెద్దైన గండు పెళ్ళుండగా అత్తమ్మా, వేరే ఇంకెవరు వస్తారు ఇంటికి అత్తమ్మా చిప్పో నీ జిమ్మడ ఉండు నీ పని చెప్తా. కొలువీతో అత్తమ్మ గుమ్మా నీ కంట వచ్చింది, పొమ్మని కాలంట పుడిచిందే లేను ఎందుకి పోరని ఏడుస్తూ మా అత్త హోలమ్మా, మంచి దానిమని మళ్ళీ పోయింది అతలేని కోడలతో మూరాలు హొల్లమ్మా, కోడలేని యొక్క గుణవంతురాలు నమస్కారం. నా పేరు శ్రద్ధ సుజాత. తన వ్రాసిన గీతాంజలి కవిత సంపుటికి 1913లో నోబెల్ ప్రైజ్ ఇన్ లిటరేచర్ ను పొందిన బహుముఖ ప్రజ్ఞాశాలి రవీంద్రనాథ్ టాగోర్. గీతాంజలి నుండి ఇప్పుడు ఒక కవిత అనువాదం. చెల్లంగా అందరికీ తెలిసిన గుడిపాటి వెంకటాచలం చదువుతున్నది సింధు కోడూరి మరియు తన్వి పోపూరి. Where the mind is without fear and the head is held high. ఎక్కడ మనసు నిర్భయంగా ఉంటుందో ఎక్కడ మనుషులు తలనెత్తి తిరుగుతారో. Where knowledge is free. ఎక్కడ జ్ఞానం విరివిగా వెలుస్తుందో. Where the world has not been broken up into fragments by narrow domestic walls. సంసారపు గోడల మధ్య ఎక్కడ భాగాల కింద ప్రపంచం విడిపోలేదో. Where words come out from the depth of truth. ఎక్కడ సత్యాంతరాళం నుంచి పలుకులు బయలు వెడలతాయో. Where tireless striving stretches its arms towards perfection. ఎక్కడ అలసటి నెరగని శ్రమ తన బాహువుల్ని పరిపూర్ణత వైపు జాస్తుందో. Where the clear stream of reason has not lost its way into the dreary desert sand of dead habit. ఎక్కడ నిర్జీవమైన ఆచారపు టెడారిలో స్వచ్ఛమైన బుద్ధి ప్రవాహం ఇంకిపోకుండా ఉంటుందో. Where the mind is led forward by thee into ever widening thought and action. ఎక్కడ మనసు నిరంతరం వికసించే భావాలలోకి కార్యాలలోకి నీచే నడపబడుతుందో. Into the heaven of freedom, my father, let my country awake. ఆ స్వేచ్ఛా స్వర్గానికి తండ్రి నా దేశాన్ని మేల్కొలుపు. నా పేరు నిర్జర. తరువాత ఇంకొక అన్నమయ్య కీర్తన అలరులు కురియక పాడుతున్నది తన్వి పోపూరి. శిక్షణ ఇచ్చిన వారు NCH కౌశిక్ కళ్యాణ్ గారు. అలరులు కూరియగా ఆడనదే, అలరులు కూరియగా ఆడనదే, అలకల కులుగుల అలమే నంగా, అలకల కులుగుల అలమే నంగా, అలరులు కూరియ
తెలియగా ఆడినరే అలకల కులుకుల అలమేల్ మంగళనరులు ఊరియగా ఆడినరే అరవిరి సోబగుల అతివలు మేచగా అరతర మరుగున ఆడనదే అరవిరి సోబగుల అతివలు మేచగా అరతర మరుగున ఆడనదే మరుసగా పూర్వ భూగాళ్ళ పోతి రూపుల మరుసగా పూర్వ భూగాళ్ళ పోతి రూపుల హరికరగింపుచూ అలమేల్ మంగ హరికరగింపుచూ అలమేల్ మంగ చిందుల పాటల చిరిపలయాటల అందల మ్రోతల ఆడనదే చిందుల పాటల సిరిపొలయాటల అందల మ్రోతలాడనదే కందువతి రూపేంకటపతి మేచగా కందువతి రూపేంకటపతి మేచగా అందపు తిరుపుల అలమేల్ మంగ అందపు తిరుపుల అలమేల్ మంగ అలరులు కూరియగా ఆడనదే అలకల కులుకుల అలకల కులుకుల అలకల కులుకుల అలమేల్ మంగ గాలరులు కూరియగా ఆడనదే నా పేరు నిధి. ఈనాటి కార్యక్రమంలో తరువాత విశ్వంభర శ్రీ నారాయణ రెడ్డి గారు 1980లో విశ్వంభర అనే కావ్యాన్ని వ్రాశారు. ప్రకృతిలో గుణముల సంయోగముతో మారుతున్న మానవుని ఉనికిని వర్ణించే ఒక పదచిత్రం విశ్వంభర. విశ్వంభర నుండి ఒక కవితను చదువుతారు హార్దిక్ శ్రీపురం. ఏమిటిది? ఈ నది గర్భంలో ఎడారి పండుకున్నది, పొంగే అలలు మింగేసి మండు ఇసుకను నిమరేస్తున్నది. ఏమిటిది? కరుచుకున్నాయి మంచు గడ్డలు, పరుచుకున్న పచ్చిక బయళ్లను, ముసురుకున్నాయి పొగల పొరలు, మెరిసే దిశల నొసళ్లను. ఏమిటేమిటిది? నిలిచిపోయిందాయి చెట్ల శ్వాస, నిలబడ్డాయి శవాల్లాగా, బిక్కు బిక్కుమంటున్నాయి పూలు ఆకులు, రెక్కలు మాడిన పురుగుల్లాగా. ఇక నేను ఇంతేనా? ఇసుక కుప్పల కూలిపోయి మంచు గడ్డల బిగుసుకుపోయి తనువును పచ్చగా పలికించిన ఊపిరిని కోల్పోయి కుడుమిపై శాశ్వత స్థానువునై పడి ఉండడమేనా? మెదడును తొలిచేస్తున్న సంశయాల మధ్య, గుండెను పిసికేస్తున్న భయాల మధ్య, ఒంటిలో ఎదురు నడుస్తున్న రక్తనాళాల మధ్య, ఊహలో హోరెత్తుతున్న గ్రహభ్రమణాల మధ్య, కాదన్నది ఎలుగెత్తి జీవనది, కాదన్నది పువ్వుల్ని పుక్కిలిస్తూ కదిలివచ్చే వాసంత సంజీవనీసుది. సృష్టి కుదలను తవ్వి చూపింది జీవ ప్రకృతి, విశ్వంభరను తెరతీసి చూపింది వినూత్నమతి. చెర్రిపోతుల్లా పాకే చీకట్లు, చీకట్లను వడదోసే వెలుగుమెట్లు,
దిక్కుల్ని కబలించే ఎడారులు, ఎడారుల్ని పచ్చిక చేసే పచ్చికదారులు, కొమ్మలను మంచు కొరికేసి మంచు కూరలు, పడిన ఘాట్లలో పచ్చదనం నింపే వసంత పవన ధారలు, అవ్యక్తంగా ఆకృతి దిద్దుకునే నెత్తుటి ముద్దలు, ఆ ముద్దలకు కేరును ఏడ్చే పాల గొంతుకలు, పదును పెదవులకు ముడిపడే పారవశ్యాలు, ప్రపంచాన్ని కదిలించే పంచేంద్రియాలు, శరీర పంజరాన్ని కొరుక్కు తినే శైథిల్యాలు, నిరాశల రొంపిలో కూరుకుపోయే సర్వవయవాలు, ఒక దేహం మట్టిలోకి, ఒక జీవం మట్టి పైకి, ఇది క్రమం ప్రకృతికి, ఇదే క్రమం ప్రకృతిని అర్ధాంగిగా మొలుచుకున్న ప్రతి పురుషునికి. నమస్కారం, నా పేరు శ్రద్ధ సిద్ధార్థ. నందూరి సుబ్బారావు గారు 1925లో రాసిన ఎంకి పాటలు తెలియని తెలుగు వారు బహుశా ఉండలేమో. మరి ఇప్పుడు మనకు ఒక ఎంకి పాటను పాడబోతున్నారు హార్దిక్ శ్రీపురం మరియు శక్తి శ్రీపురం. ఎంకి నా తోటి రాయే, ఎంకి నా తోటి రాయే, రాయే మన ఎంకటేశ్వరుణ్ణి ఎల్లి చూసొద్దాము. ఎంకి నా తోటి రాయే, ఆ ఉన్ని దూడల్ని అత్తోరి కాడుంచి, ఆ ఉన్ని దూడల్ని అత్తోరి కాడుంచి, మూట ముల్లి గట్టి ముసలోళ్ళతో సెట్టి. ఎంకి నా తోటి రాయే, రాయే మన ఎంకటేశ్వరుణ్ణి ఎల్లి చూసొద్దాము. ఎంకి నా తోటి రాయే, ఆ సామి నీదేటో ఉసులడు కొంట, ఆ సామి నీదేటో ఉసులడు కొంట, కొండ మెట్లన్నీ ఈ కొండ మెట్లన్నీ నీ కొంగట్టుకెక్కాలి. ఎంకి నా తోటి రాయే, రాయే మన ఎంకటేశ్వరుణ్ణి ఎల్లి చూసొద్దాము. ఎంకి నా తోటి రాయే, రేతిరి పగటేల రెప్పయ్య కింకిని, రేతిరి పగటేల రెప్పయ్య కింకిని, సల్లంగా చూడమని సల్లంగా చూడమని సామితో చెప్పాలి. ఎంకి నా తోటి రాయే, రాయే మన ఎంకటేశ్వరుణ్ణి ఎల్లి చూసొద్దాము. ఎంకి నా తోటి రాయే. ప్రఖ్యాత గేయ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు 2015లో వ్రాసిన ఒక పల్లెటూరు పాటను మనకిప్పుడు చదవబోతున్నారు మహిత్ రావులపాటి. ఊరు ఏరు ఎంది, ఏరు హోరెత్తింది, ఎత్తి కోటాపేట ఏకం చేస్తూ చిందాడింది. ఊరు ఏరు ఎంది, ఏరు హోరెత్తింది, ఎత్తి కోటాపేట ఏకం చేస్తూ చిందాడింది. బేరీలు బూరాలు తప్పెట్లు తాళాలు హోరెత్తే కోలాహలంలో, ఈ ఏడు లోకాలు ఎల్లేటి వాడేరా, ఊరేగి రావయ్య మావాడి కీవేల. పెద్దోళ్ళు పేదోళ్ళు అయినోళ్ళు అవ్వాల, కానోళ్ళు దేమాట లేకుండా పోవాల. తోబూటు వింటికి సారేటుకెళ్ళి సాకెట్టుకొచ్చావ మా గడపకి, మాలక్ష్మి మగడ ఏమిచి పంపాలి మీరిచిందేగా మాకున్నది. కదిలేటి రథచక్రం ఏమన్నదంట, కొడవళ్ళు నాగాలు చేసే పనంతా భూదేవి పూజే కదా, ఏ వేదమైనా ఎవరి స్వేదమైనా ఆ స్వామి సేవే కదా. కడుపారా ఈ మన్ను కన్నోల అంతా కొలమచ్చి కాదంటాదా, ప్రతి ఇంటి పెళ్ళింటిది వేడుక జనమంతా చుట్టాలే కదా. వజ్రాల వడగల్ల సిరిజల్లు కురువాల తారంగా వాడే ఈ కేరింతలోన, ఈ పంచక పంచకే కంచులునా
జరపాల ఈ జాతక జాతర వెయ్యి మాటలు దాటి సయాటి నియాల మా చెలిమి చాటించగా ప్రతి పల్లె ఈ సంబరం సాక్షిగా మనలాగే ఉండాలనుకుంటుందా. నా పేరు హార్దిక్. 1973లో సాహిత్య అకాడమీ అవార్డ్స్ అవార్డును పొందిన దేవరకొండ బాల గంగాధర తిలక్ గారి అమృతం కురిసిన రాత్రి కవితల సంపుట నుండి ఒక కవితను ఇప్పుడు చదువుతున్నారు పావని మండల మరియు శక్తి శ్రీపురం. కాలం కదలదు, గుహలోపులి పంజాబ్ విప్పదు, చేపుకు గాలం తగలదు, చెట్ల నీద ఆవులు మొర్రెలు దింపవు, పిల్లి పిల్ల బల్లని చంపదు, కొండ మీద తారుడు మాడను, బండ మీద కాకులు చచ్చు. కాలం కదలదు, గుహలో పులి పంజా విప్పదు, చేపకు గాలం తగలదు, ఎండు టాకులు సుడిగాలికి తిరుగిన గిర్రున పొడగొట్టిన భిక్షుకి అరచెను వెర్రిగ, పంకా కింద శ్రీమంతుడు ప్రాణం విడిచెను, గుండె కింద నెత్తూరు నడచెను, ఆకాశం తెల్లని శ్మశానమై చెదరను, సూర్యుడి తలలో పెనుమంటలు కదలను. కాలం కదలదు, బుహలో పంజా విప్పును, చేపుకు కాలం తగలదు. ఈ శబ్దం అంటుకుంది మధ్యాహ్నం మంటల జుట్టుని విరబోసుకు, నగ్నంగా రోడ్ల మీద తిరుగుతుంది పిచ్చిదాన్ని వంట ఒంటి మీద నత్తూరు కళ, పిల్లివాడి సంధిలోన భూతం తల. ఇప్పుడు ఒక జానపద గేయం పాడబోతున్నది తన్వి పోపూరి. రచన మరియు స్వరకర్త NCH బుచ్చయ్యచార్యుల గారు. గంగీరెద్దు గంగీరెద్దు గంగీరెద్దొచ్చింది, గంగాడులు ఊపుకుంటూ సింగారించుకొచ్చింది. గంగీరెద్దు గంగీరెద్దు గంగీరెద్దొచ్చింది, గంగాడులు ఊపుకుంటూ సింగారించుకొచ్చింది. రంగరాజు పెళ్ళికని లింగరాజు కొండ దిగి, రంగరాజు పెళ్ళికని లింగరాజు కొండ దిగి, గంగీరెద్దు గంగీరెద్దు గంగీరెద్దొచ్చింది. గంగాడులు ఊపుకుంటూ సింగారించుకొచ్చింది. బాసికం గట్టుకొని భజంతిరిలు పెట్టుకొని, బాసికం గట్టుకొని భజంతిరిలు పెట్టుకొని, పల్లెలన్నీ బస్తీలన్నీ బలా దూరు తిరుగుతూ, పల్లెలన్నీ బస్తీలన్నీ బలా దూరు తిరుగుతూ, గంగీరెద్దు గంగీరెద్దు గంగీరెద్దొచ్చింది. గంగాడులు ఊపుకుంటూ సింగారించుకొచ్చింది. వాటమైన కొమ్ములకు వన్నెలాపులు జుటి, వాటమైన కొమ్ములకు వన్నెలాపులు జుటి, నీటైన పై పంచలని గనిగలా సొగు చేసి, నీటైన పై పంచలని గనిగలా సొగు చేసి, గంగీరెద్దు గంగీరెద్దు గంగీరెద్దొచ్చింది. గంగాడులు ఊపుకుంటూ సింగారించుకొచ్చింది. కళకు గజలు గట్టి మెళ్ళో నా మువ్వలు జుట్టి, కళకు గజలు గట్టి మెళ్ళో నా మువ్వలు జుట్టి, నడుముకు పట్టెడతో నాట్యాలు చేసుకుంటూ, నడుముకు పట్టెడతో నాట్యాలు చేసుకుంటూ, గంగీరెద్దు గంగీరెద్దు గంగీరెద్దొచ్చింది. గంగాడులు ఊపుకుంటూ సింగారించుకొచ్చింది. అయ్యకు దండ పెడతాడు, అమ్మకు దండ పెడతాడు, అయ్యకు దండ పెడతాడు, అమ్మకు దండ పెడతాడు, అన్న పెట్టే బసవన్నల కన్నిటికి దొరలాగా, అన్న పెట్టే బసవన్నల కన్నిటికి దొరలాగా, గంగీరెద్దు గంగీరెద్దు గంగీరెద్దొచ్చింది. గంగాడులు
ఊపుకుంటూ సింగారించుకొచ్చింది రంగరాజు పెళ్ళికని లింగరాజు కొండ దిగి రంగరాజు పెళ్ళికని లింగరాజు కొండ దిగి గంగీరెద్దు గంగీరెద్దు గంగీరెద్దొచ్చింది గంగాడోలు ఊపుకుంటూ సింగారించుకొచ్చింది. నా పేరు నిధి. ఇప్పుడొక్క పద్యం. దాదాపు 450 ఏండ్ల క్రితమే మన కవులు పద్యాలలో కష్టమైన ప్రక్రియలను పొందుపరిచారు. ఉదాహరణకు నంది తిమ్మల తన పారిజాతాపహరణ అనే కావ్యంలో శ్రీకృష్ణుని ప్రార్థిస్తూ నమ పదంలో ఉన్న 2 అక్షరములైన నా మరియు మా లను మాత్రమే ఉపయోగించి ఒక కందం పద్యాన్ని వ్రాసారు. ఈ పద్యాన్ని చదువుతున్న వారు అఖిల్ దొండపాటి. మనమును నను మానమును నను నీ నామమును మను మననమును నేమమ్మున మాన నన్ను మన్నన మను మను మనమున నన్ను మానమును నూనును నూనను మనసులో అనుమానము రానివ్వను నీ నామమును మను మననమును నీ నామము అనుమంత్ర జపమును నేమమ్మున మాన నేను నేను మనసులో మానను